క్లాం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన గజానన గజాన అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు గోచర ప్రకారం మనం చూసుకుంటున్నామండి అంటే ఆగస్టు నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే మనం ఇప్పుడు గోచార రీచ్ చూసుకుంటే చాలా కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు కానీ మనకి జాతకాలలో పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయినండి మనం జరుగుతున్న దశలు ఏంటి మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశలో ఎక్కడున్నాడు ఆ జాతకాలు చూసుకున్నట్టే ఆ లగ్న బలం చూసుకొని అప్పుడు మనం ఈ గోచారం చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి మీకు ఏమాత్రం అంటే మీ జాత మీ జాతకాలు చూసుకోదలుచుకుంటే ఈ క్రింద నెంబర్ స్క్రోల్ అవుతుందండి దానికి ఫోన్ చేస్తే నేను చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు కూడా సూచిస్తాను ఇప్పుడు మనం ఆగస్ట్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం వృచ్చిక రాశి గురించి తెలుసుకుందాం పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు ఆగస్ట్ నెలలో ఎలా ఉండిపోతుంది మీకు రాశిలోనే కుజుడు ఉండడం కేతు ఉండడం వలన ఉచ్ఛస్థతిలో కేతు ఉండడం వలన దృష్టి కూడా ఉండడం వలన మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ చికాకులు కోపం అవన్నీ వస్తుంటాయి కానీ మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి కుజుడు మీ లగ్నాన్ని మీరు రాశించుకోవడమే మీకు అదృష్టం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకా ద్వితీయ స్థానాన్ని చూసి ద్వితీయపతి కూడా గురుడు అవ్వడం వలన గురుడు పూర్తి భావన ఉండడం వలన ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడరు మీకు రావాల్సిన సంపద మీకు వస్తుంది సో గాయని గాయకులకి నూతన అవకాశాలు ఉంటాయి వృచ్చిక రాసి వాళ్ళకి ఎప్పుడు కుజుడు ఉండడం వలన కుజుడు పవర్ఫుల్గా ఉండడం వలన కలిసి కోసడం వల్ల ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇంకా నూతన గాయని గాయకులు కూడా మంచి అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు మూడో భావంలో శని ఉండడం వలన రిట్రాగన్లో అది కూడా ఉండడం వలన ఇది పవర్ఫుల్గా ఉంటాడు అంటే మూడో భావధిపతి మూడోలో ఉండడం ఒక యోగం జనరల్గా యోగం అంటే యోగం కాదు మీ భావాది మీ రాశికి మంచివాడు కాదు మూడో భావంలో ఉండడం వల్ల దగ్గర ప్రాంతం ప్రయాణాలు చేస్తారు అలాగే ప్రయాణం చేసే మాత్రం కొద్దిగా నీట్గా ఉన్నా సూచిస్తుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అంతేకాదు మీ అంతేకాకుండా రండి మీ తోబుట్టు వల్లనే అంటే మీ తమ్ముల్ని చెల్లెళ్ళని కూడా మంచిగా వాళ్ళ యొక్క ప్రభావం వాళ్ళ మీ మీద ఉండడానికి అవకాశం ఉంది ఫోర్త్ భావం గురుడు ఉండడం వల్ల మంచి చక్కటి విద్య రావడానికి అవకాశం ఉంది విద్యలో కూడా రాణిస్తారు అంతేకాదండి మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది ఈ నెలలో నూ మీకు నూతన గృహ ప్రవేశాలు చేసుకోవడము నూతన గృహాలు రావడము తర్వాత వాహన సౌఖ్యము అద్భుతంగా ఉంది మీరు బంగారం కొనుగోలు చేస్తారు ఆభరణాలు ముఖ్యంగా కొనుగోలు చేస్తారు ముఖ్యంగా అంటే ఆభరణాలు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా మీకు వస్త్ర ప్రీతి ఎక్కువ అంటే వస్త్రాలంటే బాగా ఇష్టం రకరకాల డ్రెస్సెస్ మీరు వేయడంలో అద్భుతంగా ఉంటారు ఇంకా పంచభావాధిపతి ఓర్త్ భావంలో ఉండడం వల్ల ఏమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీకు సంతాన యోగం ఉంది సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కలుగుతారు ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు అంటే ఏంటంటే పెళ్ళిళ్ళు కావడము ఉద్యోగాలు సెటిల్ అవ్వడము వాళ్ళ వాళ్ళ రంగాల్లో అద్భుతంగా ఉంటారు ముఖ్యంగా మదర్కి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి అవకాశం ఉంది ఇంకా భావంలో రాహు ఉండడం వలన సప్తమాధిపతి కూడా ఇరవై పదహారు నుంచి ఇరవై ఆరు వరకు కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల కొద్దిగా మీరు అనుకున్నట్టు అనుకున్నట్టుగా అంటే వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బంది కలగడం నష్టాలు రావడం కొద్దిగా జరుగుతుంది అది కూడా ఇరవై ఏడు నుంచి మళ్ళీ ముప్పై ఒకటి వరకు అని తర్వాత నుంచి కూడా చాలా బాగుండే అవకాశమే ఉంది భావంలో బాగుండడం వల్ల మీరు దగ్గరకు వచ్చినటువంటి పెళ్లి సంబంధాలు లేట్ అవడము పెళ్ళిళ్ళు అవుతున్న వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది ఇంకా నూతన వ్యాపారాలు చేయకపోవడమే మంచిది నూతన వ్యాపార అవకాశాలు కొద్ది తక్కువగా ఉంటాయి లాసులు రావడానికి అధికంగా ఉన్నాయి ఇంకా నైన్త్ భావం వద్దాం నైన్త్ భావాన్ని శని చూడడము వలన కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అంటే ఏంటంటే మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ వాళ్ళకి అయితే కొన్ని కొన్ని రంగాల్లో మీరు కామన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు వాటిలో కష్టపడి చదివితే కానీ సక్సెస్ కాలేరు కాబట్టి మీరు కష్టపడండి కష్టపడితే కానీ మనం ఏది సా సాధించలేము ఇంకోటి ఏంటంటే మనం లగ్నం కూడా చూసుకుంటాం లగ్నం మనం శని చూడడం వల్ల మనకి రాదు అని చెప్పడానికి అవకాశం లేదు లగ్నాలు జరుగుతున్న దశలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి శని చూడడం వల్ల ఏంటంటే మీరు కష్టపడి చెబితే తప్ప మీరు సక్సెస్ కాలేరు నైన్త్ భావంలో ఏంటంటే హైర్ ఎడ్యుకేషన్ ప్రకారం ఫారిన్ వెళ్దాం అనుకున్నా కూడా అది పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది పోస్ట్ పోన్ చేసుకుంటారు కూడా కొన్ని టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకి టెలివి రంగ టెలివిజన్ రంగంలో సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా శని దృష్టి వలన వాళ్ళకి వ్యాపారాల్లో కొద్దిగా డౌన్ అవడానికి అంటే తక్కువ కొన్ని కొన్ని నష్టాలు రావడానికి కానీ అంటే మీరు లాభాలు కూడా తగ్గరా తగ్గడానికి అవకాశం ఉంది సో దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు కానీ మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు అంటే తిరుపతి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది శని దృష్టి వలన అంతేకాదండి పీఠాధిపతులు కలుస్తారు కానీ న్యాయాధికారి న్యాయమూర్తులకి అలాగే ప్లీడర్స్కి ప్రొఫెసర్స్కి వీళ్ళందరూ కూడా కొద్దిగా మంచిగానే ఉండడానికి అవకాశం ఉంది శని చూస్తున్నప్పటికీ ఆ రంగాల్లో అద్భుతంగానే ఉంటారు కానీ మీకు అత్యంత ఇష్టమైనది ఏంటంటే యోగం కలగబోతుంది ఏంటంటే రవి బుధులు దశమాల్లో ఉండడం కుజుడు కూడా మీ రాష్ట్రాధిపతి కుజుడు ఉండడం వలన పవర్ ఎక్కువ ఉంటుంది మీ భాగ్యస్థానం బాగుండకపోయినా దశమ స్థానం అద్భుతంగా ఉంది అంటే ఏంటంటే మీకు జరుగుతున్నే ఉద్యోగాల్లో మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగా సెటిల్ అవుతారు ఎందుకంటే గురు దృష్టి దశమ స్థానానికి ఉండవు దశమల్లో రవి బుధ కుజులు ఉండవు మీరు లాస్యాధిపతి కూడా ఉండడం వలన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి తక్కువ అవకాశం ఉంటుంది బ్యాంకింగ్ రంగంలో కూడా ఉన్నవాడు ప్రొఫెషన్లో రావడానికి అవకాశం ఉంది ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ కూడా అందరు కష్టపడి కష్టపడి చదువుతారు కాబట్టి ఆడవాళ్ళు కూడా మంచి డెవలప్మెంట్స్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది నూతన ఉద్యోగ అవకాశాలు ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అక్కడ ప్రమోషన్స్ రావడం తర్వాత ఏమో వాళ్ళు డెవలప్మెంట్ అవ్వడం ఇంకా చాలా చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అసమస్థానం చాలా బాగుంది ఇంకా లాభస్థానం కొద్దాం లాభస్థానంలో శుక్కుడు నీచలో ఉన్నప్పటికీ మీకు బుద్ధుడు కూడా తో ఉచ్చబుద్ధుడు తోడవడం వలన నీచ నీచభంగ రాజయోగం ఇరవై ఏడో తారీఖు నుంచి ఉండడం వల్ల మీకు ప్రాఫిట్స్ వస్తాయి అంటే నైన్త్ భావంలో ప్రాఫిట్స్ తగ్గే కానీ లాభస్థానంలో ఉండడం వల్ల ప్రాఫిట్స్ రావడం అవకాశం ఉంది వస్తాయి కానీ కొద్దిగా తక్కువ పాటు ప్రాఫిట్స్ వస్తాయి ఇరవై ఏడు తర్వాత నుంచి మీకు అధికంగా సంపాదన ఉండబోతుంది మీకు ముఖ్యంగా ఈ మీ దశమ స్థానం రవి బుతు వలన ఎక్కువగా కూడా రాజకీయ రంగంలోని వాళ్ళకండి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంది స్పోర్ట్స్ మ్యాన్ కూడా అద్భుతంగా రాణిస్తారు అంటే ప్రతి విషయంలోనూ మీకు రావాల్సిన సంపద రావడము ప్రమోషన్స్ ఉండడము ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా నిర నిరుద్యోగులకి బ జెంట్స్కి అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి మీరు కష్టపడండి కష్టపడితే కానీ ఏదీ రాదు అలాగా మీ శ్రావణ మాసంలో మీ ఆడవాళ్ళందరికీ కూడా వరలక్ష్మి యొక్క వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈ శ్రావణ మాసంలో మీరు వరలక్ష్మి శుక్రవారం చేసుకుంటున్నారు మీ ఇంట ఆ లక్ష్మీదేవి తాండవించాలని స్థిరంగా ఉండాలని సరస్వతి లక్ష్మీలు మీ ఇంట్లో ఎప్పుడు ఉండాలని ఎప్పుడు భాగ్య వృద్ధి కలగాలని నిరంతరం కూడా మీరు సంతోషంగా ఉండాలని ప్రతి విషయంలో కూడా అంటే ఉద్యోగ విషయంలోనూ వ్యాపారంలోనూ మీ ఆడవాళ్ళందరూ కూడా అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తానండి అంటే శ్రావణ మాస శుక్రవారం శుభాకాంక్షలు మీరు అందరికీ కూడా అంతేకాకుండా అంతేకాకుండానండి మీ ముఖ్యంగా పూజించిన దేవుడు కూడా అమ్మవారే ఈ నెల మొత్తం కూడా అంటే అమ్మవారిని అమ్మవారిని పూజించడం అంటే కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు బ్రహ్మరామ అమ్మవారు అవచ్చు ఎవరైనా సరే మీకు పూజించడం వల్ల యోగం కలిగిపోతుంది కానీ మీరు సంవత్సరం నెలకోసారి మాస్టర్స్ కూడా శివాభిషేకం కూడా చేయించుకోండి ఈ వ్యాపారస్తులకు అందుకని చెప్పబో చెప్పేది అంటే శివాభిషేకం చేయించుకుంటే ప్రతి రంగంలోనూ సక్సెస్ అవుతారు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే మీరు ముఖ్యంగా పూజించవలసింది దేవుడు కూడా అండి సూర్యభగవానుడు సూర్యభగవాను పూజించడం అత్యంత యోగకరం సో మీకు ఈ రంగంలో అంటే ఈ ఆగస్టు నెలలో ఈ రంగం అంటే ప్రతి ఈ ప్రతి రంగాల్లో కూడా ఆగస్టు నెల మొత్తం పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ప్రతి రంగంలో కూడాను అద్భుతంగా ఉండాలని ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ఆనందంగా నవ్వుతూ అలా చేసుకుంటూ ఉండాలని సుఖ సంతోషంతో మీ ఫ్యామిలీ మీ కుటుంబ సభ్యుల సభ్యులతో ఉండాలని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను